ఏం చేస్తున్నారు నాయన? రాష్ట్ర అధ్యక్షులు టీజీపీవీఏ అధ్యక్షులు హుస్సేన్ సార్ గారిని స్టేజ్ పైకి రావచ్చిందా కూర్చున్నాము. రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు వెంకటరెడ్డి గారిని స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుచున్నాము. కార్యదర్శి రాపర్తి శ్రీనివాస్ గౌడ్ గారిని స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుచున్నాము. రాష్ట్ర కోశాధికారి గారు శైలేందర్ గారిని స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుచున్నాము. ఈనాటి క్రికెట్ మ్యాచ్ కి మాకు అన్నింటికి ముందుండి చైర్మన్ గా ఉండి ఈ పిసిఎల్ 4 సక్సెస్ మెయిన్ కారణమైన వెంకటరెడ్డి గారిని స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుతున్నాము. సంజీవ్ గౌడ్ గారిని స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుతున్నాము. కుటుంబ భరోసా ఇన్ఛార్జ్ నాగరాజ్ గారిని రాష్ట్ర కుటుంబ భరోసా ఇన్ఛార్జ్ నాగరాజ్ గారిని స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుతున్నాము. రాష్ట్ర ఉపాధ్యక్షులు రవీందర్ గారిని స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుచున్నాము. మా ఉప్పల్కి సీనియర్ ఫోటోగ్రాఫర్ చాలా సంవత్సరాలు మా ఉప్పల్కి చాలా సేవలు చేశారు యూనియన్ తరఫున సంతోషుడు దయానంద్ సార్ గారిని స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుచున్నాము. అదే కోవలో ఆయనతో పాటు కవితశుడు నరేంద్ర గారిని కూడా స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుచున్నాము. సుధా ల్యాబ్ చిక్కడపల్లి సుధా ల్యాబ్ కిరణ్ సార్ గారిని స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుచున్నాము. అలాగే పిసిఎల్ 4 స్టార్ట్ చేసినప్పుడు అయితే అంటే స్టార్టింగ్ లో అనుకునే ఏంటంటే సరే చేస్తాం లే మంచిగా క్రికెట్ టీమే కదా క్రికెట్ మ్యాచే కదా పెట్టేద్దాం లే అని అనుకున్నా. ఏ రోజైతే పోస్టర్ రిలీజ్ చేసినాము అంటే ఒక 1 మంత్ ముందు నుంచి కూడా పోస్టర్ రిలీజ్ చేసినప్పటి నుంచి పనులు మొదలు పెడితే ఈ రోజు వరకు కూడా అసలు అంటే మా ఆర్గనైజర్స్ ఎవరం కూడా అసలు అంటే ఇంట్లో కూడా కనిపించట్లేదు. మా పిల్లలు అడుగుతున్నారు ఏమైనా డాడీ నువ్వు ఎప్పుడో వెళ్ళినావు ఎప్పుడో వస్తున్నావు ఈ అంటే 3 డేస్ నుంచి అయితే మా పిల్లలు చూడలేదు ఫోన్ చేశారు 3 రోజుల నుంచి డాడీ నేను మార్నింగ్ లేసరికి ఉండట్లేదు రాత్రిప్పుడు వచ్చి పడుకుంటున్నామంట మమ్మీ నడితే చెప్తుంది అని అంటున్నారు. అంటే అంత చేస్తే కానీ ఇది సక్సెస్ కాలేదు అంత ఇంత అంటే ఏదో మామూలుగా ఉంటుంది అనుకున్నాను కానీ మెయిన్గా మా ఆర్గనైజర్స్ ఫస్ట్ నేను అంటే పెద్దవారు ఏమనుకోకుంటే ఫస్ట్ వన్ మా ఆర్గనైజర్స్ 11 మెంబర్స్ మెయిన్గా అంటే అందరూ సహకరించారు ఉప్పల్ సర్కిల్ అందరూ సహకరిస్తేనే ఇది మేము సక్సెస్ చేయగలుగుతాము కలిగినాము. కానీ ఒక 11 మెంబర్స్ మాత్రం ఇక్కడ ఉన్నారు ఫస్ట్ వాళ్ళని ఇంటర్వ్యూ చేయాలనుకుంటున్నాను నేను. ప్లీజ్ కమ్ 11 మెంబర్స్ వచ్చినాక నేను ఏం చెప్తాను. సంపత్ గారు అంజనీయులు గారు సారీ ఇది మా ఉప్పల్ సర్కిల్కి సలహాదారులు సంపత్ గారు తర్వాత లక్ష్మణ్ గారు సలహాదారులు దేవరమేష్ గారు ఉపాధ్యక్షులు గారు లైన్గా వినబెట్టలేదు కనిపించిన వాళ్ళు పిలుస్తున్నాను పేరు మల్లేష్ గారు ట్రెజరర్ గారు బాలకృష్ణ గారు సుబ్బు గారు దగ్గర కనపడుతుంది సారీ నేను వైట్ షర్ట్ చూస్తున్నా చూడేసరికి మా జాయింట్ సెక్రటరీ రమేష్ గారు మెయిన్గా మా చైర్మన్ గారు మెయిన్గా ప్రతిరోజు అంటే ఎడతెరపు లేకుండా అందరం మీ అందరం కష్టపడితే ఇక్కడ దాకా ఫైనల్ దాకా వచ్చేసి మీరందరూ రావడానికి కారణమైంది మాత్రం మీ 11 మెంబర్సు వీళ్ళందరికీ పేరు పేరున నా తరపున కృతజ్ఞతలు తెలుపుతున్నాను. అన్న జగదీశ్ అన్న స్టేజ్ పైకి రాగలరు. అయితే మెయిన్గా
బయట నుంచి తీసుకున్నదంటే మెయిన్గా అతను ఒక్కనే. కానీ చాలా బాగా మార్నింగ్ మేము వచ్చినప్పుడు 6:00 వస్తే తను కూడా 6:00 వచ్చిండు. లాస్ట్ దాకా మేము వెళ్ళిన దాకా ఉన్నాడు. ప్లీజ్ కమ్ టు స్టేజ్.